లేకపోతే మినిట్స్లో మాయం. నోటీస్తో నోటితో ఇచ్చిన హామీలు రాతల్లో లేవు. 3,500 కోట్ల ఆర్థిక అంశాలపైన మినిట్స్లో స్పష్టత, అది కూడా ఉద్యోగులు దాచుకున్న డబ్బు నుంచే. రుణాలకు దరఖాస్తు చేసిన వాళ్ళకి రుణాలు ఇస్తారంటే ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్పై ఏపీజేఏసి అమరావతి నేతల సమీక్ష, ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పట్టిన ఉద్యోగ సంఘాలు, ధర్నాలు రిలే దీక్షలు రద్దు, నలబ్యాడ్జీలతో నిరసనలు యథాతథం, జిల్లాల్లో నాయకులతో యాత్రలు 5 నుంచి తీవ్రస్థాయి పోరు. ఇది వాస్తవంగా ఇక్కడ వార్త ఏంటి? 3,500 రూపాయలు నోటుతో రాస్తేంది, చేతితో రాసిస్తేంది, ఇది ఏమన్నా బాండ్ పేపర్ ఆస్తులే అయింది? రాసిచ్చేయడానికి, రాసిచ్చేస్తే అవతలకి చల్లడానికి, నోటుతో ఇచ్చే హామీ అమలు చేయకపోతే మళ్ళీ ఉద్యమిస్తారు, అదేమీ కొత్తగా అది కదా రాష్ట్ర ప్రజలకి. అసలు విషయం ఏంటి, వీళ్ళు ఆందోళన విరమించుకున్నారు. 9వ తారీఖు నుండి జరగాల్సిన ఆందోళన విరమించుకున్నారు. ఆ విరమించుకున్నారు అన్న వార్త రాయడానికి ముక్కు ఎక్కడుందాయంటే చుట్టూ తిప్పి చూపెట్టినట్టు. అసలు విషయం ఏంటంటే ధర్నాలు రిలే దీక్షలు రద్దు అంటే ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందానికి ఓకే అనుకున్నారు కదా, అదే సమయంలో నలబ్యాడ్జీలతో నిరసనలు యథాతథం ఈ కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని ఆ యాంగిల్లో రాయడం కాకుండా ఉద్యోగుల్ని రెచ్చగొడుతూనే ఉండాలి అన్నట్టు. లేకపోతే అవినాష్కి అరెస్ట్ భయం, సిబిఐని